హలో ఎవ్రీబాడీ. ఒక తోటలో ఒకే రకమైనటువంటి పూలు ఉండవు, అదేవిధంగా ఒక కొండలో ఒకే సైజు రాళ్ళు ఉండవు, ఒక సముద్రంలో ఒకే రకమైనటువంటి జీవజాలం ఉండదు. మరి ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో ఒకే రకమైనటువంటి మనుషులు మనసులు ఎలా ఉంటాయి? చెప్పగలరా? చెప్పలేదు. భిన్నమైనటువంటి మనుషులు, భిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అందరిలో నేనొకరిని అనుకొని అందరితో కలిసి ఉండాలి. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు. నీతిని నిజాయితీని పెట్టుబడిగా పెడుతూ సమాజంతో కలిసిపోవాలి. పాలల్లో నీళ్లలాగా ఉండిపోవాలి. తన దారిలో ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిని ఒక మలపుగా మలుచుకొని ముందుకు సాగాలి. శ్రీరాముడు కొందరికి నచ్చలేదు, శ్రీకృష్ణుడు కొందరికి నచ్చలేదు, జీసస్ కొందరికి నచ్చలేదు, మొహమ్మద్ ప్రవక్త కొందరికి నచ్చలేదు. అంతటి కారణజనములే నచ్చనప్పుడు నువ్వెందుకు నచ్చాలి? నువ్వెంత నేనెంత? అందుకే అహంకారమును వీడి ప్రేమ స్నేహం త్యాగం సేవలను అనుసరించి విధాత కృపకు మనమంతా పాత్రులం అవ్వాలి. మనల్ని తీర్చిదిద్దేది మన ఆలోచనలే అని స్వామి వివేకానంద పేర్కొన్నారు. మనమంతా అరమరికలు లేకుండా స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఈ మూడు ఆయుధాలను ఉపయోగించి దేశాభివృద్ధికి పాటుపడాలి. హారంలోని రత్నాలను దారం కలిపినట్లుగా సర్వమానవాళిని ఆ నిరాకార బ్రహ్మయే కలిపి ఉంచాడు. ఐకమత్యమే బలం. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్.